నటమిత్రులకు శుభోదయం. యాక్టింగ్ మేడ్ ఈజీ క్లాసెస్ యాక్టర్ వర్క్ నటుడు పని. వాట్ ఇట్ మీన్స్ టు బి ఇన్, లోపల ఉండటం అంటే ఏమిటి? మూవీస్లో ఉండటం, బీయింగ్ ఇన్ ద మూవీస్ అంటే ఏమిటి? అంటే పిక్చర్స్లో ఏమైనా పని చేస్తుండటం, వర్కింగ్. పిక్చర్లో మీరు ఒకవేళ యాక్టర్గా ఉంటే రోజును ఎలా గడుపుతారు? మరియు అదే రోజు మీరు ఎక్స్ట్రా అయితే ఏ విధంగా గడుపుతారు? పిక్చర్లో పనిచేయటం, వర్కింగ్ ఇన్ పిక్చర్స్ అంటే కెమెరా ముందున నటించటం. మీరు నటించాలంటే మేకప్ మరియు దుస్తులు గురించి కొంత తెలుసుకోవాలి. యాక్టింగ్ చాలా వరకు డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. కథ నుంచి పని చేయటానికి పథకం వేస్తాడు, పాత్రలను గ్రూపింగ్ చేస్తాడు. ఏమి చెప్పదలుచుకున్నది కదలికల వల్ల వ్యక్తం అవుతాయి. డైరెక్టర్ కెమెరా దగ్గరలో కూర్చుని ఉంటాడు, అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంటాడు. అది చిన్న సెట్ అంటే సీన్ గది నిర్మించారు, అక్కడ యాక్షన్ జరుగుతుంది. డైరెక్టర్ మీరు చేయవలసింది చెప్తాడు. మీరు గదిలోకి రండి, కబోర్డ్ దగ్గరికి వెళ్ళండి, అక్కడున్న బట్టలు తీయటానికి ప్రయత్నించండి, పిల్లల పరుగున వస్తారు, భార్య కూడా వచ్చి అక్కడ మీరు ఏం చేస్తున్నారని అరుస్తుంది. నేనిని వీటిని దూరంగా తీసుకువెళ్తున్నాను అంటారు. మీరు పూర్ హౌస్కి వెళుతున్నారు అని మొరటుగా మీరు సమాధానం చెప్పారు. ఆమె గదిలో నడిచి వచ్చి మీ చేయి పట్టుకుని లాగింది. మీరు ఆమెను దూరంగా గెంటేశారు, మీ వెనుక ఆమె ప్రక్కకు తిప్పారు, కబోర్డ్లోంచి తీసిన బట్టలు సర్దుకున్నారు. ఈ సీన్ మీరు చెయ్యాలి. మీరు లోపలికి వెళ్ళారు, కబోర్డ్ వరకు వెళ్ళారు, అక్కడ చుట్టూ చాలామంది కూర్చుని ఉన్నారు. డైరెక్టర్ అక్కడ ఉన్నాడు. వారందరూ బహుశా గుసగుసలాడుతుంటారు. వారు మీ గురించి మాట్లాడుతున్నారేమో అనుకుంటారు. మీరు కష్టపడి చేశారు, మీరు సీన్ పూర్తి చేశారు. డైరెక్టర్ సూచనలు ఇచ్చాడు, చాలా నెమ్మదిగా నడవమన్నాడు. మీరు తొందరగా లేరు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. సహజంగా నటించండి, మీరు చాలాసార్లు ప్రయత్నించండి, పిల్లలు సరైన సమయంలో పరుగున వచ్చారు, మీరు చిన్న పిల్లలతో కలిసి వెళ్ళండి. డైరెక్టర్ తృప్తిపడ్డాడు. రెడీ, లైట్స్, కెమెరా, చిన్న శబ్దాలు మొదలైనాయి. స్టూడియోలో లైట్స్ వెలిగాయి, కెమెరా హ్యాండిల్ త్రిప్పటం మొదలైంది.
మీరు గదిలోకి అడుగు పెట్టండి మరియు గదిలో నడవండి. అదే పిక్చర్లో పని చేయటము వర్కింగ్ ఇన్ పిక్చర్స్. పాత్రను చిత్రించుచున్నారు, దాన్ని మీరు స్వంతంగా విశ్లేషించుకున్నారు మరియు డైరెక్టర్ మిమ్మల్ని ఏలుతాడు. స్టేజీ మీద నటించటం కన్నా ఇక్కడ యాక్టింగ్ నెమ్మదిగా ఉంటుంది, తక్కువ ఉద్రేకము రేపుతుంది. నియమం ప్రకారం మీకు ప్రేక్షకులు ఉండరు కాబట్టి మీరు చిన్న బిట్ 10 సార్లు లేదా అనేక సార్లు చేయండి. అది ఒకవేళ పెద్ద సీన్ అయితే తరచు రిహార్సల్స్ చేస్తారు, 2-3 సార్లు లేక అంతకన్నా ఎక్కువ సార్లు తీస్తారు, బహుశా 4 కెమెరాలతో తీస్తారు. మీరు ప్రతిసారి మీరు చేయగలిగినన్ని సార్లు చేయండి, మీ అభిరుచి పెరగాలి మరియు ఫలితం ఫిల్మ్లో చూపించండి. కెమెరా ముందు నటించటం ఎక్కువగా చేస్తున్న వ్యక్తి మీద, దాన్ని చేస్తున్న డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. నేల మీద శుద్ధతో నటులకు గుర్తు కోసం గీతలు గీస్తారు, వాటిని దాటి నటులు వెళ్ళకూడదు. వెళితే కెమెరా పరిధి దాటి వెళ్ళినట్లు అవుతుంది, అప్పుడు పిక్చర్ బయట ఉన్నట్లే అవుతుంది. డైరెక్టర్ ఇవన్నీ గమనిస్తుంటాడు. ఫిలింలో యాక్టింగ్ చేయటం విధేయత చాలా ముఖ్యం. మీ మనసు మైండ్ మీకు మీరు విధేయత ఒబీడియన్స్తో ఉండాలి, అప్పుడు మీ శరీరము యాక్షన్లో ఉంటుంది, మీరు ఆజ్ఞాపించగలుగుతారు. ఆ మనసు మైండ్ డైరెక్టర్కు విధేయతగా ఒబీడియన్స్గా ఉంటుంది. మీకు చెప్పినట్లు ఏ విధంగా చేయాలో మీకు తెలియాలి, లేక మీరు పిక్చర్లో నటించాలని ఊహించలేరు. గమనిక, నేను ప్రతి అంశం మీద 108 పుస్తకాలు రాశాను, నా వద్ద అందుబాటులో ఉన్నాయి. కావలసిన వారు నాకు ఫోన్ చెయ్యండి, కాస్ట్ బాగా తక్కువ. శుభాకాంక్షలతో, కొత్తపల్లి బంగారరాజు.